మరి కాసేపట్లో ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కాసేపటి క్రితం సీఎం కొంగరకలానికి బయలుదేరారు. ముఖ్యమంత్రి వెంట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. కాసేపట్లో ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో సమీక్ష సమావేశంలో సీఎం పాల్గొంటారు. సీఎం షెడ్యూల్ సంబంధించి మరిన్ని వివరాలు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్. రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్కు సంబంధించినటువంటి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ప్రధానంగా అక్కడ ఫ్యాక్స్కాన్ సంబంధించిన పనుల పురోగతిపై అక్కడ ప్రతినిధులతోనూ అదేవిధంగా అధికారులతో సీఎం సమీక్ష చేస్తూ ఉన్నారు. సో ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్తో పాటుగా ఐటీ శాఖ మంత్రి దుద్దూరి శ్రీధర్బాబు కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఐటీ దిగ్గజమైనటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ అదేవిధంగా టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్నటువంటి ఫ్యాక్స్కాన్ కంపెనీ హైదరాబాద్లో పెట్టుబడి పెట్టేందుకు అయితే సిద్ధమైంది. సో 12,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెడుతుంది. సో ఐఫోన్ సంబంధించినటువంటి యాపిల్ సంబంధించినటువంటి టెక్నాలజీతో ఇక్కడ యూనిట్ ప్రారంభించాలని కూడా నిర్ణయించడం జరిగింది తెలిసిందే. సో ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఆల్రెడీ సర్వీస్ ప్రొవైడర్స్ సంబంధించినటువంటి కంపెనీ యూనిట్స్ ఉండగా తెలంగాణలో తాజాగా ఇక్కడ కూడా పెట్టాలని ప్రతినిధులు నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు అక్కడ పనుల పురోగతి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తున్నారు. సో 1,250 ఎకరాల విస్తీర్ణంలో ఫ్యాక్స్కాన్ కంపెనీ నిర్మాణం కాబోతుంది. అది త్వరగా తీసుకురావాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని ద్వారా 25,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా 100,000 మంది కూడా ఉపాధి అవకాశాలు అందుతాయని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఫ్యాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరపడం జరిగింది. పలు ఎంఓయూలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. గతంలో కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం డావోస్ పర్యటనలో భాగంగా అదేవిధంగా ఇటీవల అమెరికా అదేవిధంగా సౌత్ కొరియా సంబంధించిన ప్రాంతాల్లో కూడా పర్యటించిన సందర్భంగా సో టెక్నాలజీ ఏఐ సంబంధించిన దాంట్లో ఫ్యూచర్ సిటీ తెలంగాణను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. సో ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ తెలంగాణను యువనిక పైన తీసుకొస్తున్న తరుణంలో ఈ ఫ్యాక్స్కాన్ కంపెనీ హైదరాబాద్లో పెట్టుబడి పెట్టడం, తమ యూనిట్ను స్థాపించడం పట్ల కూడా ఔత్సాహికమైనటువంటి కంపెనీ ఇంకా దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది కంపెనీలు పెట్టే అవకాశము అయితే ఉంటుంది. సో ఐఫోన్ రంగంలో చాలా దిగ్గజంగా ఉన్నటువంటి టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా ఇక్కడ ఉత్పత్తి కాబోతుంది. సో యాపిల్ ఐఫోన్ సంబంధించినటువంటి యూనిట్ తయారీ సంబంధించిన దాంట్లో ఇక్కడ ఒక యూనిట్ పెట్టబోతున్నారు. సో 1,250 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెడుతున్నారు. సో ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా డైరెక్ట్గా ఉద్యోగం పొందే వాళ్ళు 25,000 మంది ఉంటే పరోక్షంగా అంటే దానికి రిలేటెడ్గా చాలా కంపెనీస్ వస్తాయి కనుక ఆ కంపెనీలో కూడా దాదాపు 100,000 మంది వారు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సో కొంగర్ కర్ణలో ప్రభుత్వం ఇప్పటికే 250 ఎకరాలను భూమి కేటాయించిన సంగతి తెలిసింది. సో దాని పనుల పురోగతి ఎట్లా ఉంది, సో ఎప్పటిలోగా మనకు అందుబాటులోకి వస్తుందని పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంగర్ కర్ణలోనే రివ్యూ సమావేశం చేస్తూ ఉన్నారు. సో ఆ భాగంగా చూసినట్టయితే రాష్ట్రంలో ఇప్పటికే హైదరాబాద్ను 4.0 సిటీగా హైదరాబాద్ను తీసుకురావడం, అదేవిధంగా ఫ్యూచర్ స్టేట్ తెలంగాణను తీసుకురావడం అన్నది లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. విజన్ 2050 యొక్క విజన్తో ముందుకు పోతున్న తరుణంలో సో పెట్టుబడులకు ఆకర్షించే విధంగా, పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణను ఉండే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల యువకులకు ఉపాధి అవకాశాలు, అదేవిధంగా ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా కంపెనీ పెట్టుబడిదారులకు చాలా అనువైన ప్రాంతం అని కూడా చెప్పే ప్రయత్నం కూడా దావోస్ పర్యటనలో కానీ లేకుంటే సౌత్ కొరియా పర్యటనలో కానీ అమెరికా పర్యటనలో చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి కోసం అదేవిధంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రోత్సాహాలు ఇచ్చే విధంగా ఇక్కడ కమ్యూనికేషన్ అదేవిధంగా రవాణా వ్యవస్థ కూడా చాలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లాంటివి ఉన్నాయి కనుక డెఫినెట్గా ఈ ప్రాంతంలో మీరు పెట్టుబడి పెట్టండి అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కంపెనీలకు చెప్పడం జరిగింది. దాదాపు దీని ద్వారా ఉద్యోగులకు అవకాశాలు మెరుగుపడతాయని చెప్తున్నారు. స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ మనకు ఎస్టాబ్లిష్ అవుతుంది ఈ ఏడాది నుంచి కూడా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రారంభమవుతుంది ఇప్పుడు. సో స్కిల్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకు వెంటనే ఉపాధి అవకాశాలు విధంగా ఉపయోగపడుతుందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసం యుద్ధ ప్రాతిపదికన దీని పనుల్లో పురోగతిపైన కూడా సమీక్షించేందుకు రంగారెడ్డి జిల్లా కొంగర్ కలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఫ్యాక్స్కాన్ సంబంధించిన ప్రతినిధులతో కూడా ఇందులో భాగస్వామ్యం అవడం జరిగింది. ఐటీ మినిస్టర్ దుద్దల శ్రీధర్బాబు, సిఎస్ శాంతకుమార్తో పాటుగా మిగతా ఉన్నతాధికారులు ఐటీ సంబంధించిన నిపుణులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సో ఎప్పటిలోగా ఇది పూర్తవుతుంది, సో దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇంకా ఎటువంటి ప్రోత్సాహాలు ఇవ్వాలనిపైన కూడా కంపెనీ ప్రతినిధితో మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. సో తెలంగాణ అన్నది పెట్టుబడులకు ఒక స్వర్గధామంగా ఉండబోతుంది. యాపిల్ లాంటి సంస్థలు యాపిల్ ఇక్కడ సంబంధించిన
వచ్చినటువంటి ఉత్పత్తులు తెలంగాణలో ఉత్పత్తి కావడం అన్నది చాలా సంతోషకరమైనది కూడా చాలా మంది చెప్తా ఉన్నారు సో దీనికి యాక్సర్ ఆల్రెడీ ఫ్యాక్సన్ కంపెనీ కర్ణాటకలో కూడా ఉంది సో కర్ణాటక యూనిట్ కంటే ఇక్కడ పెద్ద యూనిట్ ఏర్పాటు చేస్తామని కూడా ఆ ప్రతినిధులు చెప్పిన నేపథ్యంలో సో దీనికి ప్రాధాన్యత సంతరించుకొని చెప్పొచ్చు సో సిటీ పెరుగుతూ ఉంది సో మనకు ఫ్యూచర్ స్టేట్గా తెలంగాణ భారత్ అంటే మొత్తం భారతదేశ యవనికపైన వస్తున్న నేపథ్యంలో దీనికి పెట్టుబడులు పెట్టేందుకు గాను చాలామంది ఉత్సాహం చూపుతున్న నేపథ్యంలో పనుల పురోగతిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టడం జరిగింది చక్రి ఆల్ రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సాదిక్